सो हाय फ्रेंड्स ये वीडियो एंटे सॉफ्टवेयर जॉब तोंदरगा रावाली अंटे मन एला कष्टपड़ाली सो एला कष्टपड़ाली अंटे नेन चेप्पिनट्टु मीरु चेस्ते 3 टू 4 मंथ्स लो मीकु जॉब उंटदि मी चेतुलो खच्चितंगा 100% ఒక 3 టు 4 మంత్స్ లో మీ చేతిలో సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంటది ఎలాగంటే మనం బీటెక్ లోనైనా డిగ్రీ అయినా సెమ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతాం డే అండ్ నైట్ కూర్చొని మనకు ఒక డే అంటే డేట్ తప్ప ఈవెన్ మనకు అది సోమవారం మంగళవారం అనేది కూడా గుర్తుండదు అలా ప్రిపేర్ అవుతాం జస్ట్ డేట్ ఒకటే గుర్తుంటది ఈ డేట్ కి ఎగ్జామ్ ఉంది అంతే ఇంకా ఒకటే గుర్తుంటది सेम एग्जाम्स अंतरू सेकंड गवर्नमेंट जॉब्स चाला मंदी प्रिपेर अटर मॉर्निंग सेवन नुंची नाइट टेन वर्क कंटिन्यूस प्रिपेर अवुतूने उंटारु सो आफ्टरनून अंता क्लासेस उंटाई तर्वात मल्ली स्टडी उंटुंदि सो वाळ्ळु 24 अवर्स की मिनिमम 17-18 अवर्स कष्टपड़तारु ఇదే హార్డ్ వర్క్ ఇలాగే మీరు ట్రై చేస్తే సాఫ్ట్‌వేర్ లో ఒక్క 3 నెలలు లేదా 4 నెలలు అంతే డే అండ్ నైట్ మీరు గనక ఒక 3-4 మంత్స్ సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ప్రయత్నిస్తే మీకు 4 మంత్స్ లో సాఫ్ట్‌వేర్ జాబ్ మీ చేతిలో ఉంటది ఎందుకంటే ఈ కోర్స్ సాఫ్ట్‌వేర్ ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ కోర్స్ లిమిటెడ్ సబ్జెక్ట్ సో ఇంకా ఇవేమీ పెరగవన్నమాట ఫస్ట్ ట్రై చేయ జాబ్ గెట్ ఇన్ చేసుకోవడానికి నే అంటుంది తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి నేర్చుకోవచ్చు జస్ట్ జాబ్ రావడం కోసమే ఈ సబ్జెక్టులు మహా అయితే ఒక 5 సబ్జెక్టులు ఉంటాయి 4 లేదా 4 సబ్జెక్టులు ఉంటాయి మాక్సిమం ఒక 6 అంతే మనకు జాబ్ రావాలంటే ఒక 6 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే మీ చేతిలో జాబ్ ఉంటుంది ఈ 6 సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఒక 4 మంత్స్ ఈ 4 నెలలు మీరు కాదనుకోవాలి అంటే మూవీస్ కేలటం ఫంక్షన్స్ కేలటం లేదా ఫ్రెండ్స్ ఎవరైనా మ్యారేజెస్ ఉంటే మ్యారేజ్ కేలటం లేదా మన రిలేటివ్స్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కేలటం ఇవన్నీ మానుకొని 4 నెలలు జస్ట్ 4 నెలలు డే అండ్ నైట్ మీరు కష్టపడితే సబ్జెక్ట్ ఎంత కావాలంటే అంత మీరు నేర్చుకోవచ్చు ప్లస్ ఈ నేర్చుకునే టైం లో ఆల్్రెడీ వర్క్ చేసే వాళ్ళ దగ్గర మీరు ఉండండి ఎందుకంటే నేర్చుకునేటప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తాయి చాలా ఇష్యూస్ వస్తాయి సో ఆ జాబ్ చేసే అతని దగ్గర మీరు ఉంటే అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అవసరం ఉంది కాబట్టి మీరే అతని దగ్గరికి వెళ్లి ఆ 4 మంత్స్ అతని దగ్గర ఉండి వర్క్ నేర్పించుకోండి ఇష్యూస్ వస్తే అతన్ని అడిగి తెలుసుకోండి ఎలా సాల్వ్ చేయాలో సో అలా తెలుసుకోవడం వల్ల సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకుంటాం అన్నమాట సో 4 మంత్స్ లో మీరు రియల్ టైం వర్క్ నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ మనకి ఎంత కావాలో అంత నేర్చుకోవచ్చు అన్నమాట జస్ట్ 4 మంత్స్ అంటే ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు సాఫ్ట్‌వేర్ జాబ్ రావడానికి బట్ ఈ 4 మంత్స్ డే అండ్ నైట్ కష్టపడాలి ఎక్కువ సిస్టం ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే మనం సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళట్లేదు కోడింగ్ రాయడానికి వెళ్తాం కోడింగ్ మనం హ్యాండ్ ప్రాక్టీస్ చేయకూడదు సిస్టం ప్రాక్టీస్ చేయాలి సో ఎక్కువ టైం మనకి ఎక్కడ వేస్ట్ అవుతదంటే నేర్చుకునేటప్పుడు सिस्टम लो टाइप चेसेटप्पुडु स्लो उंटाम प्लस एक्कुव इश्यूस रावडम वल्ल अक्कड आगिपोतां अन्नमाट अंदुकनी आल्रेडी वर्किंग एंप्लाय दग्गर मीरु उंटे अंटे मी फ्रेंड्स गानी मी रिलेटिव्स गानी एवरैना उंटे अतनि दग्गरिकि वेल्लि अतनितो पाटे ओक 4 मंथ्स उंडि मीकु उन्न डौट्स अतनितो क्लारिफै चेयिंचुकोनि प्राक्टिस चेस्तुंटे आ इश्यूस एला फिक्स चेयालो अतनितो चेप्पिंचुकुंटे 4 मंथ्स लो ए कोर्स अयिना सरे डाट नेट अयिना जावा अयिना सरे मीरु फुल फ्लेज्ड गा नेर्चुकोवच्चु 4 మంత్స్ తర్వాత అవసరమైతే మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన సరే ఒక రియల్ టైం ఎంప్లాయీగా మీరు సర్వే అవగలుగుతారు అన్నమాట సో 4 మంత్స్ మీరు కాదనుకొని డే అండ్ నైట్ కష్టపడండి జాబ్ మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే ఎక్కువ చెప్తా ఒక లెసన్స్ లా ఉంటది కాబట్టి చెప్పట్లేదు ఓకే సో థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హావ్ ఎ నైస్ డే